ఈ బాటిల్ చూసారు, ఇది రుచికరమైన విస్కీ, పైగా కాస్ట్ ఎక్కువ, వాసన కాసంత ఘాటుగా ఉంటుంది. మీరు కాని ఒక సిప్ చేశారంటే మంచింగ్ లోకి కబాబ్స్ కం పకోడీ నంజుకొని లాగిస్తారు. కానీ ఇది దేనితో తయారు చేశారో చెబితే మాత్రం వాంతి చేసుకుంటారు. ఈ మందు పోసిన వాడిని కుక్కను కొట్టినట్టు కొడతారు. ఇంకో వార్నింగ్ అండోయ్, ఇది కాని పెగ్గు వేస్తే కిక్కు సర్వనక్కిపోతుంది. కానీ ఇటొచ్చి దేంతో తయారైందో తెలిసిన తర్వాత మాత్రం నిద్ర కూడా పట్టదు. జీవితంలో విస్కీ కూడా ముట్టుకోరు. ఎందుకనుకుంటున్నారా? ఇది మూత్రంతో చేసిన సింగిల్ మాల్ట్ కాస్ట్లీ విస్కీ. పచ్చిగా చెప్పాలంటే ఉచ్చతో తయారు చేసిన విస్కీ. మూత్రం అంటే ఏదో చీప్ గా చూడకండి, డయాబెటిక్ పేషెంట్ల మూత్రంతో చేసిన ఫ్యామిలీ విస్కీ. ఈ మాట వినగానే మీకు ఇంకాస్త కోపం వచ్చుండొచ్చు. పేషెంట్ల మూత్రంతో చేసిన విస్కీకి ఫ్యామిలీ విస్కీ అనే పేరేంట్రా అనుకుంటున్నారా? సింపుల్ గా తీసేయకండి, అన్ని పరిశోధనల తర్వాతే దీనికి అనుమతి వచ్చింది. ఈ యూరిన్ విస్కీని, సారీ సింగిల్ మాల్ట్ టేస్టీ విస్కీని తయారు చేసింది గిల్ఫిన్. ఇతను డిజైనర్ అండ్ రీసెర్చర్, బయోమెడికల్ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అయితే ఈయన చిన్న వయసు నుండే డయాబెటిక్ పేషెంట్. అంతేకాదు ఇతని నానమ్మ నుంచి అమ్మా నాన్న వరకు డయాబెటిక్ తోనే బాధపడుతున్నారు. అయితే షుగర్ ఉన్న వారు అతిగా మూత్రానికి వెళతారు, ఇది తెలిసిందే కదా. దీని కారణంగా మూత్రం మొత్తం డ్రైనేజ్ లోకి వెళ్లిపోతుంది. అంతేకాదు ఈ పేషెంట్స్ మూత్రంలో షుగర్ ఎక్కువగా ఉంటుంది, దీంతో బ్యాక్టీరియా సులభంగా పెరుగుతుంది. వీటికి తోడు ఇతర రసాయనాలు కూడా మూత్రంలో ఉంటాయి. దీంతో షుగర్ రిచ్ యూరిన్ తో విస్కీ ఎందుకు తయారు చేయొద్దు అని ఆలోచించాడు గిల్ఫిన్. అలా మొదట తన నానమ్మను బ్రతిమలాడి బ్రతిమలాడి మూత్రం సేకరించాడు. ఆ తర్వాత తన ఇంట్లో వారిది, చివరిగా తన మూత్రం సేకరించి పరిశోధనలు చేశాడు. ఆ తర్వాత నీటిని ఎలా శుద్ధి చేస్తారో అలానే చేశాడు. కాకపోతే ఫర్మెంటేషన్ చేసి యూరిన్ ని సింగిల్ మాల్ట్ విస్కీగా మార్చాడు. దీనిని డయాబెటిక్ పేషెంట్స్ శుభ్రంగా తాగొచ్చు, ఇతరులు కూడా తాగొచ్చు. ఇక ఈ విస్కీని టేస్ట్ చేయమని ఉచితంగా చాలా సార్లు పార్టీల్లో బాటిల్స్ కు బాటిల్స్ ఫ్రీగా ఇచ్చాడు. మరి ఇంత మూత్రం ఎక్కడ దొరికింది అనుకుంటున్నారా? దీనికోసం ఏకంగా ఆయన ప్రచారం కూడా చేసి పేర్లు నమోదు చేసుకుని మరి మూత్రాన్ని సేకరించాడు. మొదట ఇలా మూత్రం ఇవ్వడానికి చాలా మంది సిగ్గుపడేవారు. తన నానమ్మ కూడా మూత్రం బాటిల్ లో పట్టి ఇవ్వమంటే తిట్టారట. కానీ ఆ తర్వాత ఆమెతో పాటు అందరికీ సర్ది చెప్పి కొన్ని వందల మంది మూత్రాన్ని ప్రతిరోజు సేకరించి దానిని ఫర్మెంటేషన్ చేసి సింగిల్ మాల్ట్ విస్కీని తయారు చేశాడు. ఇందులో షుగర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సులభంగా ఆల్కహాల్ తయారవుతుంది. మొదట స్పిరిట్ ను, ఆ తర్వాత వాటికి కొన్ని ఆరోగ్యకరమైన రసాయనాలను కలిపి అంతే ఆరోగ్యకరమైన విస్కీ తయారు చేశాడు గిల్ఫిన్. అసలే విస్కీ, ఇందులో మళ్ళీ ఆరోగ్యం ఏంటి అనుకుంటున్నారా? అక్కడే ఉంది కిటుకు. ఇది ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూసి పాడు చేయదు, కానీ నాలుకకు రుచి, ఒంటికి మత్తు మాత్రం గట్టిగా ఇస్తుంది. ఎటొచ్చి వాసన గురించి మాత్రం నాకు తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే, తెలియకుండా విస్కీ తాగితే గుట్టుకుమని తాగేస్తారేమో, కానీ ఇది మూత్రంతో తయారు చేసింది అని తెలిసి తాగుతుంటే మాత్రం మూత్రం తాగుతున్నామనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. దీంతో ఈ వాసన పోగొడితే తాగుతామని కస్టమర్లు ఫీడ్బ్యాక్ ఇచ్చారట. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అనుమతి ఇచ్చేసింది. ప్రస్తుతానికి యూకే లో ఈ డయాబెటిక్ విస్కీని ఫ్రీగానే ఇస్తున్నాడు గిల్ఫిన్. అయితే ఎక్స్పోర్ట్ చేసి క్యాష్ చేసుకోవాలి అనుకుంటున్నాడట. ఈ స్టోరీ విన్నాక మీకు అసహ్యం వస్తుంది కదా? మూత్రం నుంచి విస్కీ చేశారు, మరి మలం నుంచి ఏం తయారు చేసి అమ్ముతారా బాబోయ్ అనుకోవచ్చు. పూర్రిక బుద్ధి అంటారు, మరి తప్పదు. మరి ఈ యూరిన్ ఫ్యామిలీ విస్కీ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.